టు తెలుగు న్యూస్ మహాలక్ష్మి చిరంజీవి ఎంట్రీ జగన్ పార్టీకి ఇక జంక్షన్ జామే ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఐదేళ్ల పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు అందరూ ఏకమవుతున్నారు దాంతో వైసీపీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారు కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతు తెలిపారు మూడు పార్టీలు కలిసి ఏపీకి మంచి చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు అంతేకాదు తనను కలిసిన అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్కు మద్దతుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వీడియోని విడుదల చేశారు చిరంజీవి కూటమికి మద్దతు పలికిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అయింది చిరంజీవి కూడా కూటమికి మద్దతుగా రంగంలోకి దిగడంతో జగన్ సహా ఆయన పార్టీ నేతలంతా జంక్షన్ జామ్ అయిపోయినట్లు ఫీల్ అవుతున్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెడుతోంది దీనికి తోడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు పలకడంపై కీలక వ్యాఖ్యలు చేశారు దాంతో సజ్జలావు వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దాంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం వ్యక్తిగత కక్షలకే ప్రాధాన్యతనిచ్చారన్న విమర్శలు ఉన్నాయి అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయడం ద్వారా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి తన వ్యతిరేకులపై అక్రమ కేసులు బనాయించడం జైళ్లకు పంపించడం పోలీసులతో చిత్రహింసలు పెట్టించడం వంటి పనులకు మాత్రమే జగన్ ప్రాధాన్యతని ఇచ్చారు ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు సినిమా టికెట్ల విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం పెద్ద రాద్ధాంతమే చేసింది సినిమా వాళ్లు కేవలం నటులేనని వారికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నా వారు సీఎం దగ్గరకు వచ్చి తల వంచాల్సిందే అన్నట్లుగా సినిమా హీరోలు సినీ ప్రముఖుల పట్ల జగన్ ప్రవర్తించారు సినిమా టికెట్ల విషయంలో చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి వంటి వారు సీఎం జగన్ వద్దకు వెళ్లి వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పట్లో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది దాంతో సినీ పెద్దలతో పాటు సినీ హీరోల అభిమానులు కూడా జగన్పై ఆగ్రహంతో ఉన్నారు ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ జగన్కు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు తాజాగా చిరంజీవి రంగంలోకి దిగడంతో వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కి ఆ పార్టీ అభ్యర్థుల్లో సైతం ఓటమి భయం పట్టుకుంది సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దీనికి తోడు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి తాజాగా చిరంజీవి సైతం కూటమికి మద్దతు పలకడంతో వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మెగాస్టార్ చిరంజీవికి ఏపీలో అభిమానులు ఎక్కువే ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోనూ చిరంజీవిని అభిమానించే వారి సంఖ్య భారీగా ఉంటుంది ప్రస్తుతం చిరంజీవి కూటమికి మద్దతు ప్రకటించడంతో ఇన్నాళ్లు వైసీపీకి మద్దతుగా ఉన్న చిరంజీవి అభిమానుల్లో మెజారిటీ ఓటర్లు కోటమి వైపు మల్లడం ఖాయమన్న ఆందోళనలో వైసీపీ అభ్యర్థులు ఉన్నారు దాంతో వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి చిరంజీవిపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టింది దీనికి తోడు ఏపీ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది ఒక పక్క జగన్ మరోపక్క తోడేళ్లు నక్కలు ఉన్నాయని ఎద్దేవా చేశారు ఇలా స్పష్టంగా చిరంజీవి మాట్లాడటం మంచిదన్నారు చిరంజీవి లాంటి వారు ఎంతమంది కూటమికి మద్దతు తెలిపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఈ ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై సీట్లు రావడం ఖాయమని అన్నారు దాంతో సజ్జల వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు చిరంజీవి అజాత శత్రువు ఆయన జోలికి వస్తే చూస్తూ ఊరుకోను అంటూ సజ్జలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు మీరు అనవసరంగా నోరు జారితే మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తానంటూ పవన్ హెచ్చరించారు గతంలో మీకు అనుకూలంగా మాట్లాడినప్పుడు చిరంజీవి మంచి వ్యక్తి కూటమికి మద్దతు ఇస్తే ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మీరు కలుగుల్లో పందికొక్కులు ఎలుకల సమూహం మీరు సింహాలు కాదు అని పవన్ కళ్యాణ్ సెటైర్లు గుప్పించారు మొత్తానికి చిరంజీవి గురించి మాట్లాడద్దంటూ జగన్ వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలు ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే ఊరుకునేది లేదు చంద్రబాబు కాస్త మెతక వైఖరితో ఉంటారు మాకేం కాదులే అనుకోకండి అలాంటి వ్యక్తిని కూడా జగన్ జైల్లో పెట్టాడు ఇప్పుడు ఆయన కూడా మెతక వైఖరిని వీడారు నేను చంద్రబాబు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత వవరక్షన్ చేసే నేతలకు సరైన గుణపాఠం చెబుతానంటూ పవన్ హెచ్చరించారు